చక్కటి కవిత్వం వింటుంటే మధ్యలో బండబూతులు మాట్లాడింది ఎవరు? రావుడు బూతులు కాదురా, గోపాల్ గారు ఫిడేని వాయిస్తున్నారు, అది నీకు బూతులా వినిపించినట్టుంది. ఓహో ఏమైంది బాబు, అలా కళ్ళు మూసుకుని ఉండిపోయావేమిటి? అదండి నేను ఓ అందమైన కలగన్నాను. కలగన్నావా? పగటి పూట కలగన్నావా? కల అంటే అది కల కాదక్కయ్య గారు, మరే కల అంటే బాబు చిట్టి. నిజమే సీత, నీ ప్రేమ కోసం నా ప్రాణాలైనా ఇచ్చేయాలి వీక్నెస్ నాకుండ బట్టే. మీ అమ్మగారు నన్ను ఫుట్బాల్, వాలీబాల్, బేస్బాల్, బాస్కెట్బాల్ ఇత్యాది బంతి ఆటలన్నీ ఆడేస్తున్నారు. మిమ్మల్ని ఇలా కష్టపెడుతున్నందుకు నేనెంత బాధపడుతున్నానో తెలుసా? ఎవరే సీత? నేనండి సూర్యబాబుని. ఎవరు? సూర్పణకవా? సూర్పణకని తాతకని కాదత్తయ్య గారు, నేను మగవర్ణమని. మీరు మరీ లింగభేదాన్ని కూడా గమనించకపోతే ఎలా? నేను సూర్యబాబుని. అంత గట్టిగా అరవకు నాయన, నాకు చెవుడు అనుకుంటారు నలుగురు. ఏమిటో అన్ని మాయరోగాలు ఒకేసారి ముసురుకున్నాయి, చూపు మందగించింది, వినికిడి సన్నబడింది. మీ ఒంటే ఎలా ఉంది ఇప్పుడు? నీలో నువ్వు గొణుకోకు నాయన, కాస్త వినబడేలా మాట్లాడు. మీ ఒంట్లో ఎలా ఉంది ఇప్పుడు? అంత గట్టిగా అరవకు నాయన, నాకు చెవుడు అనుకుంటారు నలుగురు. త్వరపాటున ఏదో పలకరించాలి కదా అని తొందరపడ్డాను, అనుభవిస్తున్నాను. అలా బాధపడితే ఎలా బాబు? పెద్దదాన్ని జబ్బుదాన్ని పలకరించక నీకు తప్పదు కదా. ఈ మాట మాత్రం బాగా వినిపించింది. మా పెద్దదాని సంబంధం గురించి ఏం ఆలోచించావు బాబు? నా వాయిస్ ఎలా మార్చమంటారు? మామూలుగా లైటా, మీడియమా, స్ట్రాంగా? ఎలాగోలా ఆ శుభవార్త ముందు మా అమ్మకి చెప్పండి. మీ పెద్దమ్మాయి సావిత్రి, సావిత్రికి ఓ మంచి సంబంధం చూశారు అత్తయ్య గారు. నిన్న సాయంత్రం మీ సావిత్రి పిండి మర ఏమిటి బాబు? పిండి మరకు వెళ్ళింది కదా, అక్కడే పెళ్లి చూపులు కూడా తెరిపించేశాను. పెళ్లి కొడుకు ఎవరో కాదు, పిండి మర ఓనరే. పిల్ల మాకు నచ్చింది, కట్నకారుకులేవి అక్కర్లేదు, త్వరలోనే ముహూర్తం పెట్టించేసేయండి అన్నారు. ఏమైనా అర్థమైందా? ఈ మాట చెప్పడానికే ఇలా కాళ్ళు చేతులు ఊపుతూ హైరాణ పడాలా బాబు? మామూలుగా చెప్పొచ్చు కదా, నీ చెప్పలే. చల్లటి మాట చెప్పావు నాయన, నీ దయ వల్ల నా బిడ్డ ఓ ఇంటిదైతే రోజు నీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటుంది. అత్తయ్య గారు ఇంకో చిన్న మాట, ఆ ముహూర్తానికే నేను కూడా సీతమేళ్ళ మూడు ముళ్ళు వేసేస్తే పనిలో పని ఖర్చులో ఖర్చు కలిసి వస్తుంది కదా, ఏమంటారు? మెల్లిగా బల్లిలా రారా సురి, అడుగులు చప్పుడు విందంటే మా చిట్టు కూడా ఇలాగే పిల్లిలా నడిచేవాడు అంటూ వచ్చేస్తుంది అక్కయ్య. అరే జాగ్రత్తగా బాబా, చూటు వినిపిస్తుంది. ఏమిటా గోపాలం గారు వైద్యం మార్చినట్టున్నారు కర్మ. ఏమో పద రండి బాబా. మీ ఇద్దరితో వ్యక్తిని బట్టి చేస్తానండి. ఎవరు సార్? రండి చెప్తానండి. ఇదిగో మావాడు, ఈయననా మీ అమ్మగారు? మా అన్నయ్య అని అడుగుతున్నారా? కాదయ్యా బాబు, గురువు గారు కాదయ్యా. ఇతను నా చిరకాల మిత్రుడు ప్రపంచం రాజారావు అని హరిప్రసాద్ చౌరాసే దగ్గర కొంతకాలం వేడుదనం నేర్చుకున్నాడు. ఎలా వయసున్నాడు మా వాడు? బాగా వాయించడం లేదా? మాట్లాడేంటి? అదే, ఎందుకు మాట్లాడటం లేదని అడుగుతున్నాను. ఎవరు వాళ్ళు? పై వాటలు అదుకుంటున్నారండి. కుర్రాళ్ళు చాకుల్లా ఉన్నారు. ఇప్పుడు మీరు చాకు అన్నారా? అవునమ్మా, చాకుల్లా ఉన్నారు అన్నాను. ఏం తప్పన్నానా? నాన్న చిట్టి. బాబు చిట్టి, మా చిట్టి ఇలాగే బాగున్న ప్రతి దానికి చాకు అనే మాట వాడేవాడు. అలాగా అయితే ఇంకాసేపు నేనే నీ చిట్టిని అనుకోండి, ఇలాగే బాగుంది. నువ్వు అర్జెంట్ గా బట్టలు సర్దుకుని స్టేషన్కి వెళ్ళి దొరికింది రైలు ఎక్కి ఆగిన తోడు దిగిపోవడం మంచిదిరా. చిట్టి బాబు
చిట్టి బాబు నీకు కనపడిన ప్రతి అడ్డగాడిదా చిట్టే ఎంత బాగుందో అయ్యో అయ్యో అయ్యో